మేనేజర్ అప్పుడే దూరం అయిపోయి దయ్యం అయిపోయావా ఏటయ్య న్యూసెన్స్ నీ ఏడిపిన అందరూ వచ్చేస్తారు రానేడ్ సార్ అందరం కలిసి చేస్తే సినిమాకు పబ్లిసిటీ ఆ మేనేజర్ కి ఆత్మ శాంతిస్తా సార్ మరి ఏడిసింది జాలేవయ్యా మేనేజర్ పని మీద హైదరాబాద్ పోయిండు అబ్బా మేనేజర్ పని మీద హైదరాబాద్ పోతే మరి నిన్న నలుగురిట్ల చచ్చిదేవరాయ్ ఏయ్ ఎవడు చచ్చినాడయ్యాడా అనవసరంగా వచ్చి మమ్మల్ని దొబ్బుతున్నావా షట్ అప్ యువర్ మౌత్ నిన్న రాత్రి కల్లారు నేను చూసిరా మేనేజర్ నాలుకలు కోసుకోవడం కంట్లో పొడుచుకొని చచ్చిపోవడం కల్లారా నేను చూసిరా నువ్వు చూసింది సినిమారా భాయ్ సినిమానా సినిమానేనయ్యా నువ్వు చూసింది సైకో సూసైడ్ అని ఇంగ్లీష్ సినిమా నేనమ్మా మనుషుల్ని మోసం చేస్తారు కానీ మందులను మోసం చేయలేదు రాత్రి మన మేనేజర్ మహానుభావుడు చచ్చిపోవడం నా కల్లారా చూసారా రాస్కెల్ వాడు నన్ను ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొచ్చాడు ఆ రోజు చంపేద్దాం అనుకున్నా కానీ సొంత టాలెంట్ తో ఆడే చచ్చిపోయాడు గాడ్ స్క్రీన్ పేరు మన డైరెక్టర్ మార్చలేకపోయినా రాత్రి నువ్వు చూసిన సినిమా అంటే నమ్మవేంది ఏవయ్యా నేను చెప్పింది నువ్వు నమ్మవా ఎందుకు నమ్మాలి సార్ నేను వచ్చిన వెంటనే కోటర్ ఇస్తే నమ్మేటోడు ఇప్పుడు ఆఫీస్ నమ్మలేదు సార్ హాఫ్ ఏంటయ్యా ఫుల్ బాటిల్ తెచ్చుకోపో థ్యాంక్ యూ సార్ మీ రుణం నేను మర్చిపోలేను మీకు హెల్ప్ చేస్తా సార్ ఇప్పుడు వెళ్ళి రాత్రి మీద చచ్చిపోలేదు బతికే ఉన్నాడని అందరినీ లేపి మరీ చెప్తా సార్ డన్ నువ్వు చెప్పేది జొన్నవాడి నుంచి హీరోయిన్ అవుదాం వచ్చింది తులసని ఆ అమ్మాయినా అవునండి ఆ అమ్మాయిని హీరోయిన్ చేస్తానని చిల్లర రాంబాబుని మేనేజర్ ఉన్నాడే అతను తీసుకెళ్లాడయ్యా ఎవరు మేనేజర్ చిల్లర రాంబాబు గారా ఆయన కలవడం ఎలాగండి మేనేజర్ సీనియర్ ఇంద్రనగర్ లో ఉంది అక్కడికి వెళ్ళి కనుక్కో ఏమండి మేనేజర్ చిల్లర రాంబాబు గారిని కలవాలండి ఆయన అవుట్డోర్ వెళ్ళాడు ఏ ఊరండి మంగళగిరి మంగళగిరియా హలో కెమెరామెన్ ఈ సీన్ తొందరగా అయిపోవాలి లేట్ చేయాలి పోరా అంటే నేను కోడేటర్ను కదా నాకు లైట్ అవసరం లేదు అంటాను అరే తల్లికి కూతురికి సంబంధం లేదు మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఏ రోజు షూటింగ్ ఉందా షూటింగ్ ఉంది కాబట్టి పొద్దున్నే లేచి వచ్చాం లేకపోతే ఎవరిదాన్ని అంతిమ యాత్రకు వచ్చాం అనుకున్నాం నీ సంగతి కాదు మరి నాకు వర్క్ ఉందా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకే వర్క్ లేదు నిన్నే అడిగానమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ డైరెక్టర్ గారు హీరోయిన్ మీద దెబ్బ దెబ్బ అంటూ షార్ట్ చేస్తున్నారు మా పాప మీద దెబ్బలేం లేవా డోంట్ వరీ టైం వచ్చినప్పుడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతుంది ఆ దెబ్బ కోసం ఎదురు దెబ్బ తప్పవు హలో ప్రొడ్యూసర్స్ మీ గురించే మాట్లాడుతున్నా ఎన్నో ఎదురు దెబ్బలు ఈ స్టేజ్ కి వచ్చారు నమస్తే సార్ అబ్బా గుడ్ మార్నింగ్ చెప్పినా ఉల్కర్ పలకరేడు సార్ ఏమోరా భాయ్ ఏది గుడ్ మార్నింగో ఏది బ్యాడ్ మార్నింగో సినిమా మొత్తం పూర్తయ్యే వరకు అర్థమయ్యేటట్లేదురా భాయ్ మీ టెన్షన్ నాకు అర్థమై సార్ జరగబోయే కథ తీయబోయే సీన్ ఏంటో మీకు తెలియాలి అంతేగా నేను డైరెక్టర్ అనుకో చెప్తా సార్ మీ డైరెక్టర్ ని కట్ చెప్తాడంటావా ఎందుకు చెప్పలేవు అసలు ఈ సినిమాకు అవకాశం ఇప్పించేదే నేను డైరెక్టర్ గా చెప్పకపోతే బ్యాకప్ చెప్తా సారీ సార్ ఊరికే ఫ్లో అన్న మీరు షూటింగ్ కంటిన్యూ చేసుకోరు నేను అడిగాస్ ఇక్కడ ఉన్నాను గుడ్ మార్నింగ్ సార్ వీడు నన్ను వదలడు సారీ సార్ నువ్వు ఈ చలనచిత్రానికి పని చేయకుండా మానివేయటకు ఎన్ని లక్షలు కైకుందు కోప్పడకండి సార్ అక్కడ పొడ్డుశాలకు కథ ముగింపు తెలియక పైట్లు తడిసి పిక్కలు జారిపోతున్నాయి ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కథ ముగింపు నిర్మాతలకే కాదు వారి పితామహులకి వారి ప్రపితామహులకు కూడా చెప్పరు ఇదే విషయం అక్కడ చెప్తాను సార్ ఏమిటో
మీరు సినిమా తీస్తే తీయండి లేకపోతే బాక్సులు మూసుకొని దొప్పేయండి ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అతిర కథ చెప్పారని డైరెక్టర్ చెప్పినా అని చెప్పేస్తాడు నువ్వు ఇలాంటి వివాదాలు సృష్టించి నాకు ఉన్న ఏకక చిత్రాన్ని కకావికలు చేసి నన్ను ఏకాగ్రం చేయకరా నీకు కోటి వందనాలు అమ్మ శుభోదయం రామ్మరా నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను కూర్చోమ్మ నీకు సంభాషణలు వివరిస్తాను సార్ సంభాషణ అంటే గుర్తుకొచ్చింది సంభాషణకు బాడీ లాంగ్వేజ్ ఎలా చేయాలి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి నేను నేర్పిస్తా సార్ ఉట్టి సంభాషణలు కాదురా ఓ పంజే దర్శకత్వం నువ్వే వహించి నేను అంత నీచుడు కాస్తా అంటే దర్శకత్వం వహించే వాళ్ళందరూ నీచుడుననే ఉద్దేశం లేకపోతే మీరు దర్శకత్వం వహించినటువంటి చిత్రానికి నా పేరు వాడుకొని క్రెడిట్ దొబ్బేంత నీచుని గారంటుడే సార్ అర్థమైందా రే నువ్వెంత నీచుడువో తర్వాత నేను చెప్తా గానీ ముందు ఇక్కడ చెయ్యి అంటే మీరు టెన్షన్ అవ్వకుండా ముందు సీన్ చెప్పాలి చెప్తానులే కూర్చుంటాం చూడమ్మా మొట్టమొదటి దెబ్బ దెబ్బ అంటే ఇది ఫస్ట్ షాట్ మీ టైట్ క్లోజ్ అండి నువ్వు ఈ కథలో ఒక పల్లెటూరు పడుచువి నీకున్న విద్యను పణంగా పెట్టి మంచి ఉద్యోగం సాధించి శ్రీమంతురాలు బిడ్డవయ్యావు కొన్ని నెలల పెదప నీ మేనమామ నువ్వు ప్రేమించినవాడు నీకు మనసిచ్చినవాడు నిన్ను వెతుక్కుంటూ ఈ నగరాన్ని చేరాడు ఎవరు నువ్వు తులసి కోసం వచ్చాను సార్ తులసా సార్ తులసిని ఇప్పుడు కలవడానికి కుదరదు మా మేనకోడలు సార్ చేశాక అందరూ కలిసి నన్ను ఎన్ని మాటలు అన్నారో నన్ను ఏం చేస్తుంటారో నన్ను బాధపడంటావు కదా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నిన్ను ఎలా కలుసుకోవాలో తెలియక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నాన్న బాగున్నాడని అడుగుతావేమో బాగున్నాడని అబద్ధం చెప్పే కంటే బతికే ఉన్నాడని చెప్పడు నిజం నువ్వు వచ్చేసాక నీ గురించే దిగులు పెట్టుకుని మంచాన పడి నిన్నే తలుచుకుంటూ చనిపోయే ముందు ఒక్కసారైనా నిన్ను చూడాలని ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాడు ఎలాగైనా నిన్ను తీసుకొస్తానని ధైర్యం చెప్పి నీకోసం వచ్చా తులసి అక్క అప్పటి అక్క కాదు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని మాటలన్నా చేసిన తప్పులను తలుచుకుంటూ కుమిలిపోతుంది తప్పిపోయిన బిడ్డ కోసం కన్న తల్లి ఏడ్చినట్టు ఏడుస్తుంది నువ్వు కనబడితే కాళ్ళ మీద పడ్డం ఒక్కటే తక్కువ అనుకో